వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను దేని గురించి మాట్లాడ్డానో అది మాత్రమే రాయండి. దాన్ని మీరు పార్టీకి జగనన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. దట్టు ఈరోజు నేను మాట్లాడి ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీ విషయాలు కావచ్చు, ఏదన్నా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేసారు. అంటే ఓపెన్గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది, నేను మాట్లాడాలనుకుంది, నేను కన్వే చేయాలనుకుంది, నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను. అలాగే నా ఎవరైతే ఈ నీళ్ల కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను. కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు. నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే యెల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీపీని వాళ్ళేదో బాగుపరచుకోవడానికి జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తున్నారు. జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు. ఎందుకంటే మీరు విత్తనం వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు, బంతని కొనుగొడితే డబుల్ స్పీడ్లో పైకి వస్తాడు. సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారనేది ఈరోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇట్లాంటి రాతలు నువ్వు 100 కాదు రోజు రాసుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలనని. అంటే ఇదేదో మన నేను చెప్పడమో, మేము గడప గడప చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాము మా నియోజకవర్గంలో, ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు జగనన్న మాకు మంచి చేస్తా ఉన్నారు, జగనన్న వల్లే మేము బాగుపడ్డాము, ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు, బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను. మరి అలాంటప్పుడు ఏ రోజైనా మీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటా ఉంటారు కదా 14 ఏళ్ళు అని చెప్పి 14 ఏళ్లలో ఎమ్మెల్యేలంతా కనీసం మీ నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరగాలి, ప్రతి గడప గడప అని వదిలేండి ప్రతి ఊరు తిరగాలని ఒక్కసారైనా పంపించారా? ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి పంపించారా? నేను 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచాను మా నియోజకవర్గంలో, సింగళమల నియోజకవర్గంలో. ఎందుకంటే దాని ముందు పాలించింది తెలుగుదేశం పార్టీ. నీళ్ల గురించి కానీ దేని గురించి కూడా ఎమ్మెల్యే పట్టించుకునేది కాదు. తెలుగుదేశం పార్టీకి అసలు ఒక ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. ఇదంతా వాళ్ళు 14 ఏళ్ళు మన రాష్ట్రాన్ని పాలించి ఇదే అధికారులకి వృద్ధి నేర్పించారు కాబట్టి ఈరోజు మేము 5 ఏళ్లలో వాళ్ళని మార్చుకోవడంలో చాలా కష్టపడతా ఉన్నాం. అది మీకు అర్థం కావట్లా. మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఈ 5 ఏళ్లలో కూడా చాలా కష్టపడతా ఉన్నాం. ఇంకా జగనన్న అనుకున్నట్టు 30 ఏళ్ళు జగనన్న ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం మారే అవకాశమే లేదు. ఎందుకంటే జగనన్న లాంటి వాళ్ళు వచ్చి ప్రతి క్యాస్ట్ని అడ్రస్ చేసుకుంటూ ప్రతి రిలీజియన్ని అడ్రస్ చేస్తూ వీళ్ళ కులంలో వీళ్ళ మతంలో అన్ని మతాల్లో మనం సమానంగా అందరినీ పైకి తీసుకురావాలి, చేయి పట్టుకుని పైకి తీసుకొచ్చే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టారు. మరి ఈరోజు జగనన్న ఇన్ని చేస్తున్నప్పటికీ యెల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తా ఉన్నారు. అలాగే ఈ జగనన్న ఈ సోషల్ జస్టిస్ అనేది కావచ్చు, ఇదన్నీ అంటే అసలు ఇప్పటి వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇంత వైడ్ రేంజ్లో మైక్రో లెవెల్లో వెళ్ళి ఆలోచించినవన్నీ జగనన్న చేసినప్పుడు మీరు ఇవన్నీ ఎలా వరాస్తారు? అంటే ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక లేడీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక దళిత్ లేడీ ఎమ్మెల్యే కావచ్చు, పైకి వచ్చి ఏదన్నా
వాళ్ళకి అధికారులతో కష్టమైంది అని చెప్పుకుంటేనే అది డైరెక్ట్ ఇంకా జగనన్న ఆపాదిస్తారా? అంటే ఎవరు వచ్చి బయట ఏం మాట్లాడకూడదా? నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగనన్న ఆపాదించారు. మీరు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఎన్నో గొడవలు ఉన్నాయి, అవి మాత్రం పట్టించుకోరు. అలాగే ఈరోజు ఈనాడు రామోజీ రావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే, ఈరోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో, కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు. మరి మీ కుటుంబాల్లోనే, ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం, పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు, నీళ్ళ గురించి ఎవరు నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది. అంటే అది కూడా మాట్లాడకూడదు. అధికారులు కూడా మేము మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్న ఆపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము, ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా? అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. జగనన్న కోరుకున్నట్టు 175కి 175 కొట్టాల. ఆ రోజు మాత్రమే, ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న. నిజంగా నేను నిన్ను వేడుకుంటా ఉన్నా, వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం దాటించన్న, ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి పంపించేసి. నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడపురుగులు లాంటి వాళ్ళు. ఇంకెప్పుడు కూడా ఇట్లా ఇలాంటి కుంచబుద్ధి, కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు. అలాగే ఈ మీడియా కూడా, ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే. ఈ ఎలక్షన్ దాటాక మీ రాతలు ఎంత మాత్రం పనిచేసినాయో, ఎంత మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అవన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంకా మీరందరూ కూడా పెట్టాబేడ సర్దుకుని వెళ్లాల్సిన రోజులు త్వరలో వస్తూ ఉన్నాయి. 2024లో జగనన్న 175కి 175 కొడతారు. ఆ రోజు ఇది జరుగుతూ ఉంది. తప్పకుండా తప్పకుండా మీరందరూ కూడా ఈ స్టేట్ కాదు, మీలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ దేశం వదిలిపోవాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మా నియోజకవర్గంలో మేము ఏం కష్టమున్నా మేము మాట్లాడతాం. ఇంకొకసారి ఇలా వక్రీకరించారు, ఏమన్నా చేశారంటే, ఆల్రెడీ ఏబిఎన్లో ఇలా ఒకసారి మా మీద తప్పుడు ప్రచారం చేస్తే కేసు వేశారు. కోర్టు కూడా అటెండ్ అవ్వట్లే ఆయన మహానుభావుడు. నెక్స్ట్ కూడా ఇదే విధంగా కోర్టుకు లాగుతా, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి కానీ రిపీట్ అయితే వదిలేదు. అండ్ ఈరోజు నేను దళిత మహిళగా చెప్తా ఉన్నా, జగనన్న దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, జగనన్న ఇప్పుడు ఈ సెకండ్ వద్దమ్మ, నువ్వు పక్క నుండి ఎవరికైనా సపోర్ట్ చేయంటే కూడా నేను రెడీ. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు జగనన్నకి నాకు దూరం చేసే విధంగా, మీరు ఎలాంటి వాళ్ళు అంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా గొడవ పెట్టే రకాలు మీరు అలాంటి ప్రచారాలు చేస్తారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ప్రజలందరినీ వేడుకుంటాను. ఆ లైవ్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక గంట ఉంది, మొత్తం చూడండి. ఎవరు ఏం వక్రీకరించారో మీకు అర్థమవుతా ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఎల్లో మీడియా ఇష్టం వచ్చి నీ కట్ చేసి వేసేది. యూటర్న్ తీసుకుంది పద్మావతి. ఏం యూటర్న్ తీసుకున్నాను నేను? జగనన్న ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి. నేను అనలేదు. అనప్పుడు యూటర్న్ ఏంటి? రైట్ టర్న్లోనే ఉన్నా నేను. ఎప్పుడు నేను రైట్ వేలోనే, రైట్ పాత్లోనే ఉన్నాను. ఈరోజు చెప్తున్నా, ఇంకొకసారి నా జోలుకి వచ్చారంటే కోర్టుకి ఇడిస్తా ఒక్కొక్కడిని. గుర్తుపెట్టుకోండి.